భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో వన్యమృగాలు వేటగాళ్ల ఉచ్చుకుబలవుతున్నాయి. అటవీ ప్రాంతంలో నిత్యం వేటగాళ్లు సంచరిస్తున్నారు. తాజాగా మహదేవపురం మండలం అంబటిపల్లి వద్ద రెండు దుప్పులను మారణ ఆయుధాలతో వేటాడిన దుండగులు వాటిని హతమార్చారు. రెండు దుప్పులను కారులో తరలిస్తుండగా కారును అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అధికారుల రాకను గమనించిన వేటగాళ్లు అక్కడి నుంచి మారణ ఆయుధాలతో పరారయ్యారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో వన్యమృగాలు వేటగాళ్ల ఉచ్చుకుబలవుతున్నాయి. అటవీ ప్రాంతంలో నిత్యం వేటగాళ్లు సంచరిస్తున్నారు. తాజాగా మహదేవపురం మండలం అంబటిపల్లి వద్ద రెండు దుప్పులను మారణాయుధాలతో వేటాడిన దుండగులు వాటిని హతమార్చారు. రెండు దుప్పులను కారులో తరలిస్తుండగా కారును అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. అధికారుల రాకను గమనించిన వేటగాళ్లు అక్కడి నుంచి మారణాయుధాలతో పరారయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. గుడ్ మార్నింగ్. భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో వన్యమృగాల వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. గత కొన్ని నెలలుగా కూడా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంతో పాటు భూపాలపల్లి, మహదేవ్పూర్, కాళేశ్వరం ఈ ప్రాంతాల్లో తాడ్వాయి ప్రాంతాల్లో పూర్తిగా అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్న పరిస్థితి ఉంది. గతంలో చాలా సార్లు ఫారెస్ట్ అధికారుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఈ వేటగాళ్లు ఎవరైతే ఉన్నారో నిత్యం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నారు. ఏదో కారణాలు చెబుతూ సంచరణాన్ని కొనసాగిస్తున్నారు. దొరికితే దొంగ, లేనంతే దొర అనే రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు కూడా మాదేపూర్ మండలం అంబటిపల్లి వద్ద వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అటవీ ప్రాంతంలో పూర్తిగా తిష్టవేసి సంచరిస్తున్న నేపథ్యంలో రెండు దుప్పులను కూడా మారణాయుధాలతో వేటాడడం జరిగింది. తమ వద్ద అంటే తమతో రెండు కార్లలో తమతో పాటు తెచ్చుకున్నటువంటి మారణాయుధాలతో అటవీ ప్రాంతంలో కళ్ళెదిరుగుతూ రెండు దుప్పులను కూడా వేటాడారు. వాటిని హతమార్చడం కూడా జరిగింది. ఈ రెండు దుప్పులను హతమార్చిన దుప్పులను కార్లలో తరలిస్తున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు చెక్ పోస్టులు కాకుండా ఆకస్మికంగా అటవీ శాఖ అధికారులు వాటిని తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ నేపథ్యంలో అందులో రెండు దుప్పులు అంటే ఏవైతే వన్య ప్రాణులు అవి వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయో ఆ దుప్పులను వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళను ముందే గమనించినటువంటి వీళ్ళ రాకను పసిగట్టినటువంటి ఎవరైతే వేటగాళ్లు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పలాయనం చిత్తగించిన పరిస్థితి ఉంది. మొత్తానికి రెండు కార్లను ఆ రెండు దుప్పులను కూడా అటవీ శాఖ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మారణాదాయులతో వచ్చినటువంటి ఎవరైతే వేటగాళ్లు ఉన్నారో వారు అక్కడి నుండి పరారైన పరిస్థితి మాత్రం మనకు కనబడుతుంది. Right, thank you, Ramana. For more updates, please subscribe 99TV Telugu.